స్కిందకాండలో 3వ సర్గలో 21వ శ్లోకం ఈ పాఠక్రమంలో మనం చెప్పుకోవాలి. సుగ్రీవ ప్రేషితుడైనటువంటి హనుమంతుడు పంపా సరోవర ప్రాంతంలో పర్యటిస్తున్న రామలక్ష్మణుల వద్దకు వచ్చి వారెవరు, ఎందుకు ఈ ప్రాంతంలోకి వచ్చారు అనే వివరాలు కనుక్కోవటం, వాళ్ళతో సంభాషించటం ఇది ప్రస్తుత కథాంశం. ఈ హనుమద్వచనాలతో ఈ ఘట్టం ముడిపడి ఉంది. 21వ శ్లోకం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సుగ్రీవో నామధర్మాత్మా కశ్చిద్వానరయుధపః వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత. ఈ శ్లోకం పదవిభాగం. సుగ్రీవ నామ ధర్మాత్మ కశ్చిత్ వానరయుధప వీర వినికృత భ్రాత్ర జగత్ భ్రమతి దుఃఖిత. హనుమంతుని వచనంగా చెప్పుకున్నాం కదా, సుగ్రీవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి శ్లోకం ఇది. దీని యొక్క అన్వయక్రమం ధర్మాత్మ సుగ్రీవో నామ వానరయుధపః కశ్చిత్ భ్రాత్ర వినికృత వీర దుఃఖిత జగద్భ్రమతి. ఈ పదాల యొక్క అన్వయక్రమం. ప్రతి పదార్థం ధర్మాత్మ ధార్మికమైన వాడు, సుగ్రీవ నామ సుగ్రీవుడని పేరు గల వానరయుధప వానర ప్రభువు, వీర వీరుడైన వాడు, కశ్చిత్ ముఖానక వీరుడు, కశ్చిత్ వీర ముఖానక వీరుడు, భ్రాత్ర వినికృత సోదరుడైన వాలిచేత, వినికృత అంటే మోసగింపబడిన వాడు, దుఃఖిత కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఉన్నవాడై, జగత్ భ్రమతి లోకాలన్నీ దేశమంతా జగత్తంతా భ్రమతి సంచరిస్తున్నాడు, తిరుగుతున్నాడు, నిలకడ లేకుండా ఉన్నాడు. ఒకతనున్నాడు కశ్చిత్. మరొకసారి ప్రతి పదార్థం ధర్మాత్మ ధార్మికుడైన వాడు, వానరయుధపః వానర ప్రభువైన వాడు, వీర అని చెప్పండి, వీర పరాక్రమము కలవాడు, సుగ్రీవో నామ కశ్చిత్ సుగ్రీవుడను ఒకతను, దుఃఖిత ప్రస్తుతము కష్టాల పాలై బాధలు పడుతూ, భ్రాత్ర వినికృత సోదరుంచే అపకారం పొందినవాడై, దుఃఖిత జగత్తు భ్రమతి ఈ కష్టాల పాలై దేశమంతా తిరుగుతున్నాడు, లోకాలన్నీ తిరుగుతున్నాడు, ఈ జగత్తంతా తిరుగుతున్నాడు, నిలకడ లేకుండా సంచరిస్తున్నాడు. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క భ్రమతి దుఃఖిత జగత్తు అనేటువంటి పదాల్లో సుగ్రీవుని యొక్క ఇన్నాళ్ళు పడిన కష్టాలు రామలక్ష్మణులకి కబంధుని వాక్యాలతోనే తెలిసి ఆ వాక్యాలకి అనుకూలంగా ఉంది హనుమద్వచనం. జగద్భ్రమతి అనేటువంటి దాంట్లో ఒక తమాషా అర్థం, లోకమంతా సంచరిస్తున్నాడు అనేటువంటిది. ఒక కిష్కింధకండలో ఓ 30-40 సర్గలు అయ్యాక వానర వీరులందరూ దేశ దేశాల వాళ్ళు రావటం, సీతాన్వేషణం కోసం సుగ్రీవుడు వాళ్ళని అందరినీ పంపించటం, మీరు ఉత్తరం వైపుకి వెళ్ళండి, మీరు దక్షిణ దిక్కుగా వెళ్ళండి, మీరు తూర్పు దేశాలకు వెళ్ళండి, అట్లా వరుసగా ఒక్కొక్క వైపుకి ఒక్కొక్క వైపుకి పంపించాల్సిన వాళ్ళందరినీ చెప్పి, వాళ్ళ కర్తవ్యాలు చెప్పి, వాళ్ళు చూడాల్సినటువంటి ప్రదేశాలు, అక్కడ ఉండేటువంటి
నదులు, పర్వతాలు, దేశాలు అన్నీ చెప్పి పంపించడం అయిపోయాక రాముడు ఆశ్చర్యపోతాడు. ఏమయ్యా సుగ్రీవా, మీ అన్నయ్యకి భయపడి ఋషిముఖంలో దాక్కునున్నావు, నీకు ఇంతటి లోకజ్ఞానం, ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇన్ని దేశాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని ప్రదేశాలు, ఇన్ని నదులు, ఇన్ని కొండలు ఎట్లా చూసావు నువ్వు, ఎప్పుడు చూసావు అని చెప్పిందని ఆశ్చర్యపోతే రాముని ఆశ్చర్యం, సుగ్రీవుని సమాధానం మనలాంటి ప్రేక్షకులకి నవ్వు తెప్పిస్తాయా అనిపిస్తుంది. అదేమిటి అంటే, నాయన రామా, మా అన్నయ్య నన్ను మోసం చేసి నిలవ నీడ లేకుండా చేసి దేశాల పాలయ్యేట్టుగా చేసి ఎప్పుడు చంపుతాడా అన్నట్టుగా నన్ను భయపెట్టి నేను ఆ భయంతో పారిపోయి దేశాలు తిరిగాను తిరిగాను తిరిగాను, ఎన్ని దేశాలు తిరిగానో, ఏ ప్రాంతాలు తిరిగానో, అప్పుడు చూసిన ప్రదేశాలు ఇప్పుడు చెప్పానయ్యా అంటాడు. జాలేస్తుంది సుగ్రీవుణ్ణి చూసి. నాయనో బాబోయ్, సోదర భయంతో సుగ్రీవుడు ఇంత బాధపడుతూ తిరిగాడా, ఇన్ని ప్రదేశాలు చూశాడా, ఇంత పారిపోయాడా. చివరికి హనుమంతుడు చెప్పాడు, ఋషముఖంలో ఉంటే మీ అన్నయ్య నిన్నేం చేయలేడయ్యా అని చెప్పిందని నా మంత్రులు నాకు చెప్పారు. అప్పుడు నేను వచ్చి ఇక్కడ దాక్కున్నానయ్యా, ఇక్కడ నిలకడగా ఉన్నాను, ఋషముఖం మీదకి మా అన్నయ్య రాడు అనే విషయం వీళ్ళు గుర్తు చేశారు నాకు. నాకు అప్పటిదాకా గుర్తు రాలేదు ఆ విషయం అని చెప్పిందని అంటాడు పాపం. దుఃఖిత అనే మాట, జగత్తంతా భ్రమతి సంచరించాడు అనేటువంటి మాట, ఈ పదాల్లో మొత్తం సుగ్రీవుని యొక్క పూర్వకథంతా కూడాను, వాలి చేసిన అపకారం అంతా కూడాను, వాలి భయం ఎంత ప్రభావితం చేసిందో అతన్ని అనే విషయాన్ని ఆ పదాలు చెబుతున్నాయి. కాబట్టి చాలా విలువైన పదాలు అవి. ఇందులో భ్రమతి అనేది ధాతువు, భ్రమతి భ్రమత భ్రమంతి అని భ్రమధాతువు, సంచరించడం అనేటువంటిది దాని యొక్క అర్థం. అదే పనిగా సంచరించడం, మామూలుగా తిరగటం కాదు, అంతర్థం వస్తుంది అందులోంచి. శ్లోకం మరొకసారి చదివి తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోదాం. సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్ వానరయూధపః వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖితః.